ముస్లిం సమాజాన్ని తీవ్ర అభద్రతా భావానికి గురిచేసిన వివాదాస్పదమైన ఎన్ఆర్సీ ఎన్పిఆర్ బిల్లులను నిలిపివేసే తీర్మానాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆమోదించడం ద్వారా మైనారిటీల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంట్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఆరిఫ్ అన్నారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామాల్లోని నియోజకవర్గ మైనారిటీ సెల్ నాయకులు షేక్ ఇసూబ్ ఇబ్రహీం నయాబ్ రసూల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జగనన్న చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ముస్లింల వాణిని ముఖ్యమంత్రి చేరవేసి ఈ సమస్యను పరిష్కరించే దిశగా తీవ్రమైన కృషి చేసిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇక్కడ వీక్షించిన ఈ కార్యక్రమాన్ని వీక్షించిన సోదరులందరికీ నమస్కరిస్తూ ఈరోజు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో అనపర్తి నగరంలో ముస్లిం సోదరులందరూ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి ఘనంగా ఆయనకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే డిసెంబర్ 13వ తారీఖున భారతదేశ పార్లమెంట్లో ఎన్ఆర్సీఏ ఒక చీకటి బిల్లును తీసుకువచ్చి రాజ్యాంగ వ్యతిరేకమైన చట్ట వ్యతిరేకమైన బిల్లును తీసుకువచ్చి ముస్లిం సోదరులను ఈ దేశం నుండి పౌరసత్వాన్ని రద్దు చేసి వేరు చేసే కుట్ర ఏదైతే జరిగిందో దానికి వ్యతిరేకంగా 100 రోజులు రాష్ట్రంలోని దేశంలోని ముస్లిం అందరూ పోరాడారు. మా పోరాడడానికి హిందువులే కాదు క్రైస్తవులే కాదు మేధావులు భక్తులు అచేతలు శక్తులందరూ కూడా తమ సంకల్పాన్ని తెలియజేశారు. అదేవిధంగా భారతదేశంలోని నిజమైన ముస్లింల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లినప్పుడు ఆయన వెంటనే ఎన్ఆర్సీకి మేము వ్యతిరేకమని ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఎన్ఆర్సీని అనుమతించే పద్ధతి లేదని చెప్పి తెలియజేశారు. అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుటలి నీతిని ప్రయోగించి ఎన్పిఆర్లో ఎన్ఆర్సీకి తొలిమెట్టుగా తీసుకొచ్చి ఎన్ఆర్సీలో ఉన్న ప్రశ్నావళిని మళ్ళీ ఎన్పిఆర్లో తీసుకొచ్చినప్పుడు మరొక్కసారి భారతదేశ ముస్లిం సమాజం అంతా ఎన్పిఆర్కి వ్యతిరేకంగా గళమెత్తింది. ఈ పరిస్థితుల్లో మేము 3 సార్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారిని కలిసి ఇటువంటి పరిస్థితుల్లో లౌకిక భారతదేశంలో ముస్లింలు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది, భారతదేశంలోనే ఉన్న నిజమైన ముస్లింల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న రాష్ట్రంలోని ముస్లింలు 9% జనాభాగా ఉన్న 50 లక్షల మంది ముస్లింలు ఈ కష్టం నుండి మీరు గట్టెక్కించాలని చెప్పినప్పుడు ఆయన స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నోసార్లు కలిసి విన్నవించారు. దిశా పోలీస్ స్టేషన్ ఓపెనింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు రాజమహేంద్రవరం వీచేసినప్పుడు మేము స్వయంగా వారిని కలిసి వారికి కూడా రిప్రజెంటేషన్ చేయిస్తే వారు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎన్ఆర్సీని రద్దు చేశాం కదా ఇంకా మన ముస్లిం సోదరులకు ఇబ్బంది ఏముందని అడిగారు. అయ్యా ఎన్పిఆర్ కూడా ఎన్ఆర్సీకి తొలిమెట్టు అంటున్నారు, అందులో ఉన్న ఒక నిగూఢమైన ప్రశ్నావళిని చొప్పించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా ముస్లిం సోదరులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటానని ఆయన మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా గత నెల మార్చి 4వ తారీఖున మంత్రివర్గ సమావేశంలో ఎన్పిఆర్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసేది లేదు, ఎన్ఆర్సీని రాష్ట్రంలో పూర్తిగా నిలువరిస్తున్నా రద్దు చేస్తున్నామని చెప్పి ఆయన తీర్మానం చేశారు. మాట తప్పని మడమ తిప్పని నిజమైన నాయకుడు ముస్లిం సోదరుల రాష్ట్రంలో ఉన్న ముస్లింల నిజమైన పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ నిన్న జరిగిన అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు తీర్మానం ప్రవేశపెట్టగానే ఆయన ముస్లింల గురించి సమస్యను వివరించగానే వెంటనే అసెంబ్లీ అంతా హర్షధ్వానాలతో దాన్ని ఆమోదించింది.